బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా దొనబంగ క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా రిగ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల బండరాలు జారిపడి ముగ్గురు కార్మికులకు గాయాలైనట్లు తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు చెప్పండి, అయితే ఇక్కడ రిగ్ బ్లాస్టింగ్ కారణంగా అక్కడ ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, ఈ సంఘటన కొద్దిసేపటి క్రితం చోటు చేసుకుంది. ఈ క్వారీలు ఏవైతే ఉన్నాయో ఈ క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా రిగ్ బ్లాస్టింగ్ లో పెద్ద ఎత్తున సాగుతున్నటువంటి సంగతి మనం చూస్తా ఉన్నాం. కొద్ది రోజుల క్రితమే గుంటూరు జిల్లా పేరేచర్ల క్వారీల్లో కూడా ఇదే విధమైనటువంటి నిర్లక్ష్యంతో రిగ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల దాదాపు అక్కడ నలుగురు కార్మికులు వచ్చేశారు. తిరిగి అదే పరిస్థితి కృష్ణా నదికి ఎదురు తప్పినటువంటి కంచిచర్ల మండలంలో ఉన్నటువంటి క్వారీల్లో కూడా రిపీట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ముగ్గురు కార్మికుల పరిస్థితి చాలా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ దొనబొండ ఆ పరిటాల మధ్య ఉన్నటువంటి క్వారీల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన చోటు చేసినటువంటి వెంటనే ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ గాయాలు తీవ్ర గాయాలనే పరిస్థితి, వారిని వెంటనే స్థానికులంతా కలిసి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కలిసి వారిని ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే వైద్యులు చెప్తా ఉన్నారు బండరాళ్లు చాలా తీవ్రంగా తగిలినటువంటి నేపథ్యంలో గాయాలు కూడా పెద్ద ఎత్తునైనటువంటి పరిస్థితి ఉంది. కొంత సమయం గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేనటువంటి విషయం చెప్తున్నారు. మరోపక్క చూస్తే కనుక ఈ దొనబండ ఈ పరిటాల ఈ క్వారీల రిగ్ బ్లాస్టింగ్ గురించి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఈ క్వారీలన్నీ కూడా జాతీయ రహదారి, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అనుకుని ఉండటం వల్ల ఆ రిగ్ బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఒక్కొక్కసారి అయితే కనుక ఆ రాళ్ళు వచ్చి నేషనల్ హైవే పైన కూడా పడేటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో అక్కడ ఏమైనా వాహనాలు కనుక ఉంటే వాటికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లోని ఇళ్ల మీద కూడా పడటం ఇల్లు కూడా పాడైపోవడం పరిస్థితి ఉంది. దీంతో ఆ స్థానికులు కూడా ప్రస్తుతం అక్కడ కొంత ఆందోళన చేస్తా ఉన్నారు. మొత్తం మధ్య చూస్తే కనుక రిగ్ బ్లాస్టింగ్ ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా రిగ్గులు వేసి వాటిలో జింటన్ చిక్కులు లాంటి పేలుడు పదార్థాలు పెట్టి వాటిని కొండలను పలుకుతున్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా కూడా నిబంధనలకు విరుద్ధము. నిబంధనలకు విరుద్ధంగా చేసినప్పుడు కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో క్వారీ యజమానులు కొంతమంది ఈ విధంగా అక్రమాలకు పాల్పడే పరిస్థితి ఉంది. ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాణాలు పోయినప్పుడు అప్పటికప్పుడు స్పందిస్తున్నటువంటి ప్రభుత్వం కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు ఆ తర్వాత దాటివేస్తూనే నిర్లక్ష్య వైఖరితో ఉండటంతో ఈ పరిస్థితులు పునరావృతం అవుతుంది. ఇప్పుడు ముగ్గురు కార్మికులు కూడా ఆసుపత్రిలో ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కార్మికుల కుటుంబాలకు కనుక చాలా తీవ్ర స్థాయిలో ఆందోళన ఆవేదన చేస్తా ఉన్నాయి శ్రీనివాస్. ఓకే సుబ్బారావు చెప్పండి, అయితే ఈ దారుణానికి సంబంధించి అటు యజమానుల నిర్లక్ష్యం వల్లే అది నిబంధనలకు విరుద్ధంగా జరపడం వల్లే ఈ దారుణంగా భావించవచ్చా? అంటే స్థానికులు ఉన్నటువంటి సమాచారం మనకు మనకు ప్రైమరీగా అందుతున్నటువంటి సమాచారం మేరకు రిగ్ బ్లాస్టింగ్ చేయడంతో బండరాళ్ళు ఒక్కసారిగా వచ్చి తేలి మీద పట్టడంతో ఈ సంఘటన జరిగినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కేవలం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కనుక చూస్తే కనుక ఇది పూర్తిగా భారీ యజమానుల యొక్క నిర్లక్ష్యం ఏదైనా చెప్పుకోవచ్చు శ్రీనివాస్. ఓకే థ్యాంక్ యూ సుబ్బారావు. కృష్ణా జిల్లా దొనబంక క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న రిగ్ బ్లాస్టింగ్ కారణంగా అటు ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముగ్గురు కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.